తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరులో శుభదినంగా భావిస్తూ రాష్ట్రం మొత్తం మీద వార్డు మెంబర్లకు కానీ సర్పంచులకు కానీ ఎలక్షన్స్ మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ జరిగిన ఎలక్షన్లలో చనిపోయిన వారికి జరిగిన ఎలక్షన్లలో బై ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. రండి, తెలుగుదేశం పార్టీ పైన ప్రజలు ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారనేది ఈ ఎలక్షన్లో తేట తెల్లయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు ఒక చెత్త అనరాని మాటలు లోకేష్ బాబును ఇక్కడ మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు ఒక రాష్ట్ర నాయకుడివి. ఇక్కడ రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టిట్యూన్సీకే నాయకుడు. ఆయన ఇంకొక కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రభావం చూపలేని వ్యక్తి. అటువంటి నాయుడు మా చంద్రబాబు నాయుడిని, మా పార్టీని, మా లోకేష్ బాబును భూస్థాపితం చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడము చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆయన అహంకారానికి కొత్తపల్లె పంచాయతీలోని బై ఎలక్షన్లో 13వ వార్డుకు జరిగిన వార్డు నెంబరు పోటీలో తన వర్గం వాళ్ళే పోటీలు పడి తనే బతకాలా, ఇంకెవరూ బతకూడదు, పొద్దుటూరంతా తన గుప్పెట్లోనే ఉండాలని చెప్పేసి అహంకారంతో అక్కడుండే శివచంద్రాడిని కూడా చాలా హీనంగా సర్పంచం చూసి ఆ ఉప ఎన్నికల్లో మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మేమంతా కూడా శివచంద్రాడికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ మేము ఒక్క అక్కడికి కూడా ఆ ఎలక్షన్లు కూడా మేము ఎవరూ ఒప్పుకోవడం జరగలేదు. ఎక్కడా మేము ప్రచారం జరగడం లేదు. ఒక్క రూపాయి చందా కూడా మేము ఇవ్వలేదు. దీనికి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎక్కడైనా రుజువు ఆయన తేల్చచ్చు. నిన్న జరిగిన ఎలక్షన్లో ఘోర పరాజయం పొందినాడు ఎమ్మెల్యే గారు. మరి ఆ పరాజయాన్ని ఆయన ఏ విధంగా స్వీకరిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఓడిందా, రాచమల్లు ఓడినాడా, లేదా బీపారం ఇచ్చింది రాచమల్లు మనిషికి? అవతల ఆయన వైఎస్ఆర్ పార్టీ అయినా ఇండిపెండెంట్గా పెట్టాడు, మా మద్దతు ఉంది అన్నాడు. మరి అక్కడ తెలుగుదేశం గెలిచిందా? ఎమ్మెల్యే గారే చెప్పాలా? దీనికి ఆన్సర్ ఆయనే సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఆడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందా, రాజమండ్రిలో ఓడిపోయినాడా? ఈ రెండు ప్రశ్నలకు కూడా ఆయనే సమాధానం చెప్పాలా? శివచంద్రారెడ్డి నేను రాజశేఖరెడ్డి మనిషిని, వైఎస్ఆర్ పార్టీని అంటున్నాడు. బీపారమేమో శివచంద్రారెడ్డి కొడుకు ఇవ్వలే, సొంత మనిషిని పెట్టుకొని ఎమ్మెల్యే గారు అక్కడ గెలిచాడు. శివచంద్రారెడ్డికేమో మా తెలుగుదేశము పులుపు ఆయనకు పూశాడు. మరి ఆడ తెలుగుదేశం గెలిచిందా, శివచంద్రారెడ్డి గెలిచినాడా, వైఎస్ఆర్ పార్టీ గెలిచిందా, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందా, ఎమ్మెల్యే గెలిచినాడా, ఎమ్మెల్యే ఓడిపోయినాడా? దీంట్లోకి అంతా సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఒక ఎమ్మెల్యే గారే చెప్పాల. ఒక్కో ఓటుకు 30,000 రూపాయలు విలువ చేసే సామాన్లన్నీ వచ్చినాను. డబ్బుంది, ప్రజల్లో ఒక భయభ్రాంతులు చేయాలా, నాయకుల్లో ఒక భయభ్రాంతులు సృష్టించాలా? నా దగ్గరే డబ్బుంది, ఇంకెవరు పోటీ పెట్టేదానికి కూడా ముందుకు రాకూడదు. నేను డబ్బు ఎక్కువ ఇస్తే ప్రజలు నన్ను నమ్ముతారు. రేపు కూడా నేను డబ్బులు ఎక్కువ ఇచ్చి మళ్ళా గెలుస్తాను. నా వారసులు కూడా నేను సంపాదించే డబ్బుతో శాశ్వతంగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉంటారని ఆయన ప్రకటించడం జరిగింది. నువ్వే భూస్థాపితం అయిపోయినావు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పేసి ఒక చిన్న ఎలక్షన్లోనే నువ్వు భూస్థాపితం అయిపోయినావు. నువ్వు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేది ఏంది? మేము 7-8 మందిని టికెట్లు ఆశిస్తున్నాం పొద్దుటూరులో. చంద్రబాబు నాయుడు మా 7-8 మందిలో టికెట్లు ఎవరికి ఇచ్చినా నువ్వు గెలిస్తే నీ ఇంటికి వచ్చి దండ వేసి నిన్ను సన్మానం చేసి వస్తానే.
లేకపోతే నువ్వు చెప్పినా భూస్థాపితం చేస్తానని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినావు. మరి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక నువ్వు కూడా ఓడిపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటావో, ఉరిశిక్ష ఎక్కడ వేసుకుంటావో చెప్తే మేము కూడా అక్కడ మీడియాను ప్రశ్నంతా పిలుచుకొని రెడీగా కూడా ఉంటాం. అక్కడ ఎవరు అడ్డపడను కూడా అడ్డపడరు. నువ్వు చెప్పిన ఛాలెంజే, దానికి మేము సిద్ధం. నువ్వు 10,000 పంచుకుంటావో 20,000 పంచుకుంటావో, ఆ డబ్బు ఏ విధంగా వచ్చింది ప్రజలకు తెలుసు, ప్రజలకు అవగాహన ఉంది. నిన్న ఎలక్షన్ నువ్వు 30,000 పంచినా, అవతల వాళ్ళు 10,000 పంచినా, మీ వాళ్ళే 10,000 పంచినోడే గెలిచినాడు, 30,000 పంచినోడు గెలిచలే. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించినావు, అది ఏ విధంగా వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. అహంకార ధోరణితో, పౌరుషజాల మాటలతో ఎదుట పార్టీని కించపరుస్తూ ఎదుట వ్యక్తులను కించపరిచేది ఇప్పటికైనా మానుకొని సంఘంలో ఒక గౌరవప్రదంగా మాట్లాడేది నేర్చుకుంటే 10 సంవత్సరాలుండే నీ పదవికి గౌరవం ఇచ్చినట్టుంటుంది. లేదంటే ఇప్పుడు అసలు బాలైనట్టు ఇంకా ఎక్కువ ఘోరంగా నువ్వు అసలు బాల్ కావాల్సింది వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పొద్దుటూరులో ఇక్కడ లేని వ్యక్తులను తెచ్చుకొని రాజకీయం చేస్తున్నావో అప్పుడే నీ పతనం మొదలైంది. నీ కారణానికి పతనానికి వాళ్ళే కారకులు. ఇప్పుడైనా తెలుసుకో, సద్దాం హుసేన్ కూడా మొత్తం ఇరాక్ అంతా కూడా నా స్వాధీనమే, నేను చెప్పినట్టే వినాలని భావించి లాస్ట్కి ఏమైనాడో తెలుసు. అంతటి లీడర్ కాదు నువ్వు, ఎమ్మెల్యే అయినావు. అది ఎట్లయినావు ఏం కథ అనేది, ఎదుటి వాళ్ళ వల్ల అసమర్థత వల్ల, లాంగ్ టైం వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు. సంతోషం, గౌరవిస్తాం. ప్రజలు నిన్ను గౌరవించినారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీది ఉంది. తెలుగుదేశంలో నువ్వు పార్టీని విమర్శిస్తే స్థాయిలో లేవు. పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఈయనకు పోటీ పెట్టాలని, వార్డు నెంబర్ గెలిచలేనికి పవన్ కళ్యాణ్, పంచాయతీ ఉప ఎన్నికల్లో గెలిచలేనికి పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ పెట్టాలంట. కాళ్ళు కడుపు పట్టుకొని ఓటర్లను దండం పెట్టి ఓట్లు అడిగితే ఓట్లు వేస్తారు. కానీ నువ్వు 20,000 30,000 పంచుతానే ఓట్లు వేస్తారనే భ్రమ, ఆ భ్రమను నిన్ను ఇప్పుడు కొత్తపల్లె 13వ వార్డు ప్రజలు ఆ భ్రమ నుంచి నిన్ను తొలగించినారు. ఇప్పటికైనా తెలుసుకో, డబ్బు కాదు ముఖ్యము, ప్రజల అభిమానం ముఖ్యం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని ఇక్కడ జెండా ఎగరేస్తాం పొద్దుటూరులో. తప్పకుండా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇక్కడ అసెంబ్లీకి పోతాడు.